వాళ్ళు మాతో కలుస్తారని అనుకోవడంలోనే నీ బలహీనత ఉందని తెలుసుకోవాలి. తన బలహీనత ఉందని చంద్రబాబు తెలుసుకోవాలి. నేను వాళ్ళు లేనిది బతకలేను, వీళ్ళు లేనిది బతకలేను, వీళ్ళు వచ్చి నన్ను కలిస్తే నాకు మేలు, నాలుగు ఓట్లు పడతాయి, లేదా 2+2 నాకు 4 అవుతుంది, 6 అవుతుంది అనుకుంటాడు కదా. ఆ బతుకు ఎందుకు అంటున్నాను, ఇన్నేళ్ళ పార్టీకి, ఇన్నేళ్ళు 14 ఏళ్ళు సీఎంగా ఉన్నానని చెప్పుకునే వ్యక్తికి సొంతంగా ఎందుకు తెలుగుదేశం పార్టీగా నేను 175 పోటీ చేస్తాను అనే ముందు అనడానికి కూడా ఎందుకు సాహసం రావట్లేదు అనేది అర్థం కావట్లేదు. ఎవరు గేటు తెలుస్తాడు ఆయన? ఆయనకు అసలు గేటు లేదు, కాంపౌండ్ వాళ్ళు లేదు, సొంత ఇది కూడా లేదు. పార్టీ పరంగా చూస్తే అదే ఊపులో ఆయన ఊపు మాట కూడా అన్నాడు, గుర్తుందా మీ దాంట్లో? పొత్తులు అనేవి మేము మాకు అలవాటే, మేము ఎప్పుడు పెట్టుకుంటాము. నీకు సొంత ఐడెంటిటీనే లేనివాడు, వేరే ఎన్టీఆర్ గారి ఐడెంటిటీ తీసుకుని దాన్ని మెయింటైన్ చేయడానికి అన్ని పార్టీల్లో నీ ఏజెంట్లను ఎవరినో పెట్టి ఎప్పటికప్పుడు ఎలక్షన్లు వచ్చేసరికి ఎవరితో ఒకరితో పొత్తు లేకుండా అసలు ఎన్నికల గురించి ఆలోచించగలిగిన అంత ఇది కూడా లేనివాడు. ఈరోజు ఆయన వైఎస్ఆర్సీపీ గురించి నేను గేట్లు ఆయన గేట్లు తెలిస్తే ఈ పార్టీ ఖాళీ అవుతుంది చిత్ర జోకులు వేయడంలో ఈ మధ్య ఆయన ఆయన మించిన ఎవరు ఉండట్లా. ఆయన ఆ బఫూన్కి ఎక్కువ జోకర్ తక్కువ అన్నట్టుంది. వార్ధక్యం వల్ల వచ్చిన ఇది అనుకుందామంటే ఆ స్టేజ్ దాటిపోయాడు. ఆయన భావభావాలు కానీ మాట తీరు కానీ, అండ్ నిజంగానే నిన్న చంద్రయాన్ ఏదో పోయింది ఎక్కించి నిజంగా పంపిస్తే వాళ్ళు కూడా చంద్రయాన్ అంటే దాని గురించి సంకలు గుద్దుకుంటున్నారు, వచ్చేది మేమే అని. దానికి కూడా సరిపోయేదేమో తెలియదు. ఇక్కడైతే ఉండేవాడు కాదు, ఉండాల్సిన వాడు కాదు. నేను ఇంతకు కూడా చెప్పాను, స్టేట్ పరువు తీస్తున్నాడు. రాజకీయాలంటే సీరియస్గా ఉండాలి, ప్రజల గురించి ఉండాలి, ప్రజల అజెండాగా నడవాలి. చంద్రబాబు నాయుడు లాంటి వాడైతే తను రూలింగ్లో ఉన్నాడు 19 వరకు, ఏం చేశానో చెప్పాలి. అలాగే మేము జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దాంట్లో ఈ లోపాలు ఉన్నాయని చెప్పొచ్చు. అంతేగాని అసలు ఢిల్లీలో పోతే ఆయన హడావుడి ఆ చుట్టూ ఉండే ఆ రెండు పత్రికలు రెండు ఛానల్స్ వాళ్ళు క్రియేట్ చేసే సైక్లోనిక్ ఇది ఏదైతే ఉందో దాన్ని పెట్టుకొని ఆయనకాయన ఆ నురగలాగా పైకి లేస్తుంది. అది తాను నమ్మి దాంట్లో ఏదో చూసాం ప్రభంజనం అని. ప్రభంజనం అంటే 19 ఎన్నికల్లో జరిగింది. ప్రభంజనం అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన కొట్టిన దెబ్బ. అండ్ 19 జరిగిందైతే మరీ ఘోరంగా ఇదైపోయాడు. రేపు నెక్స్ట్ ఎలక్షన్లో అది కూడా అడ్రస్ ఉండదని తేలిపోతున్నాం మనిషి. ఈరోజు ఆయన గేట్లు తెరిస్తే ఇదవుతారనేది అంతకంటే జోక్ అయితే ఉండదు ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఆయన అక్కడ పోయిందే ఢిల్లీలో ఇంకొకరు గేటు పంచన చేయడానికి కోసం. అదే ఊపులో పొత్తుల గురించి అంటాడు, అదే ఊపులో మోడీని పొగుడతాడు, అంతకుముందు అదే మోడీ నోటుకు వచ్చినట్టు తిట్టాడు, అదే నోటుతో అదేది మన ప్రత్యేక హోదా కోసమే ఆ రోజు డిఫర్ అయ్యారంటాడు. అదే రికార్డ్ ఏమో 100 ఏళ్ల క్రితం దా లేదంటే ఆయన చిన్నప్పుడు అయితే గుర్తులేదనుకోవచ్చు. ఫ్రెష్గా అందరి మైండ్స్లో ఉంది బీజేపీతో 18-18 వరకు ఎట్లా జాయింట్ వెంచర్ లాగా నడిపారు. ఆ క్యాబినెట్లో ఈయన మంత్రులు, ఈ క్యాబినెట్లో వాళ్ళ మంత్రులు, లాస్ట్లో ఎప్పుడైతే తాకట్టు పెట్టే పోలవరం ప్రాజెక్టు తనకు కావాల్సినవి తను తెచ్చుకున్నాక ప్రత్యేక హోదా అక్కర్లేదు, అసలు ప్రత్యేక హోదా అదేమన్నా ఇదే అని చెప్పి కూడా అడిగాడు. ప్యాకేజ్ అయితే సరిపోతుంది ప్రమాణం అన్నాడు. సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎవరు మర్చిపోతారు ఇవన్నీ? జనం మర్చిపోతారా? లేకుంటే ఈ విషయాలు నాకు చూస్తున్నాం విఘ్నులైన ప్రజలు మర్చిపోతారా? ఈరోజు అంతే కళ్ళు ఆర్పకుండా మరి అదే అబద్ధాలు. ఆయనకు ఈరోజు ఒక్కసారి పవన్ కళ్యాణ్తో పొత్తు లేదని కానీ, లేదా బీజేపీతో ఏదో పొత్తు కుదరబోతుందనే ఊహాగానాలు ఆయన ఆయన లేపి దాంట్లో క్రియేట్ చేసుకుంటున్న బజ్ కానీ, ఈ రెండూ లేకపోతే అసలు ఆయన వెనకబడే వీళ్ళు తిరిగే వాటికి కానీ ఆ లోకేష్ పాదయాత్ర కానీ వాళ్ళ క్యాడర్ అన్నా వస్తారా అంటే అది డౌటే. నా ఉద్దేశంలో ఈయన మాట్లాడే మాటలన్నీ ఆ బింకంగా మాట్లాడడం కానీ ఇవన్నీ తన క్యాడర్ని ఎట్లా ఉంచుకోవాలా,
తన మీద వాళ్ళు పూర్తిగా నమ్మకం కోల్పోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరన్నా ఉంటే వాళ్ళని ఎట్లా వాళ్ళ వాళ్ళలో కొంచెం నమ్మకం నిలుపుకోవాలనే దానికే ప్రయత్నం చేస్తున్నట్టు తప్ప నిజంగా తనకు దేని మీద నమ్మకం లేదు. సో అందులో భాగంగా వచ్చినవి అనుకోవాలి. అది అక్కడ ఢిల్లీకి పోయి బీజేపీ వాళ్ళు పిలుస్తారేమో చూసి నడ్డా పక్కన నంగి నంగిగా మాట్లాడి వంగి వంగి నంగి నంగిగా ఆయనతో మాట్లాడి వాళ్ళని ప్లీజ్ చేసుకోవాలని ఒక పక్క ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించో వైఎస్ఆర్సీపీ గురించో మాట్లాడడం చూస్తే నా ఆయన అడాసిటీ నిజంగా మామూలు వాళ్ళు అయితే కాదు. మెంటల్ కేసు అన్నా ఉండాలి లేకుంటే పరిదేవింపు తనము ఇంక ఎలాగో అయిపోయింది నా ఇష్టం వచ్చి నేను ఏమైనా మాట్లాడుకుంటానని ఒక ఇదిలో ఉండాలి. వాళ్ళకి వాళ్ళ వాళ్ళు అనుకుంటున్నది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ 1+1 అర్థము ప్లస్ దానికి 0.05 ఇంకోటి అట్లా కలుపుతూ కూర్చుంటే 2, 2.5, 3 అవుతుంది అని అనుకుంటున్నారు. అసలు బేసే లేనప్పుడు పునాదులు లేవు. అలాగే వాళ్ళకు సంబంధించినంతవరకు ఒక స్ట్రక్చర్ సరిగా లేదు. ప్రజల్లో మేము ఇచ్చేస్తామని నమ్మకం కలిగించగలిగిన అది లేదు. ప్రజలకు వాళ్ళ మీద నమ్మకం పోయింది. ఇలాంటి వాళ్ళు ఎన్ని లెక్కలు వేసుకుంటే అందుకే ఇటు నుంచి ఆయన కలుపుకోవాలంటే 10 పార్టీలు ఆయన క్రియేట్ చేసుకున్న వాటితో సహా 10-12 పార్టీల వరకు ఉండొచ్చు. వాటన్నిటితో పెట్టుకొని మేబీ పొద్దున్న లేస్తే టీకప్లో తుఫాను మీద క్రియేట్ చేసినట్టు ఇంకో దాంట్లో చేసినట్టు ఆయన తన టీవీ స్క్రీన్ల మీద లేదా ఆ 2 పేపర్లలో ఆ బజ్ క్రియేట్ చేసుకోవచ్చు తప్ప వాస్తవంలో అదెందుకు రిఫ్లెక్ట్ అవుతుంది. అది అయ్యేట్టుగా అంటే ఏ పార్టీ అయినా ముందు 175కు నువ్వు ప్రిపేర్ కావాలి. 175 కాన్స్టిట్యున్సీలో మీకు ఏముందో చెప్పాలి. ఆ 175 కాన్స్టిట్యున్సీలో ప్రజలకు మీరేం చేయబోతున్నారో చెప్పాలి. హడావుడిగా ఆ కర్ణాటక దాన్ని కాపీ కొట్టో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి ఇంత అన్నారని చెప్పి దానికి కూడా పెంచి ఇప్పుడు వాళ్ళకేది గుర్తులేదు మేనిఫెస్టో ఏదో మళ్ళీ మేనిఫెస్టో అని హడావుడిగా ప్రకటించింది. అంటే ఎంత డెస్పరేట్గా ఉన్నారో అంత అగ్రెసివ్గా కనపడాలని ప్రయత్నం చేస్తాలో కింద పడుతున్నారు ఇచ్చేస్తున్నారు ఇంకా దాంతో ఏం మాట్లాడాలనే బూతులు ఉపలంఘించుకుంటున్నారు తిడుతున్నారు. ఇవన్నీ చేసేవాళ్ళు ఎంత గంభీరంగా మాట్లాడితే మాత్రం దానికి ఏం వాల్యూ ఏముంటుంది. ఏదో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోవడం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందా ఉంటే అది చీలితే ఎంత చీలుతుంది. 50% లోపలగిన ఏ రూలింగ్ పార్టీకి ఉంటే ఇప్పుడున్న ఫ్రాక్చర్డ్ దీంట్లో వచ్చే వాటిలో చూస్తే అక్కడ ట్రయాంగులర్ దాంట్లో చీలి బయటపడాలని ఎవరైనా ప్రయత్నం చేయవచ్చు. బట్ వెన్ ది అప్రిసియేషన్ ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ప్రభుత్వ పనితీరు మీద కానీ పాజిటివ్ ఓటు 70-75% పైన ఉన్నప్పుడు ఇంకా మీ 30% మీరు ఎంత కలుసుకుంటే ఏమవుతుంది. లేదా 30 కాదు ఎలక్షన్ టైం వచ్చి ఇంకా ఇదే ఉంటున్నా ఇంకో 10 తీసేసిన 60 అంతా ఒకవైపు ఉన్నప్పుడు మీ 40 అంతా కలిసి అందరూ కలిసి కట్టగట్టుకున్నా కూడా ఏమవుతుంది. ఇది నేను పొగరుగా అనట్లేదు కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. కాబట్టి ఇది వాళ్ళకు ఉపయోగపడితే ఈ 4 రోజులు కరెన్సీ చలామణి కావడానికి చంద్రబాబు మీద డిపెండ్ అయిన వాళ్ళు వాళ్ళకు రావాల్సిన ఏమైనా వసూలు చేసుకోవడానికి ఆయనకేమో తన వెనక ఉన్న వాళ్ళను ఉన్నారనుకున్న వాళ్ళను నిలుపుకోవడానికి దానికి మాత్రమే ఉపయోగపడతారు తప్ప ఈ లెక్కలు లేదంటే ఆ ఛానల్స్ వీటికి మీకు డిబేట్లకు వాటికి రేటింగ్స్ పెరగడానికి వాటికి ఉపయోగపడుతుంది తప్ప అంతకుమించి ఏమి ఉంటుంది. ఒకటి బీజేపీతో ప్రత్యేక హోదా విషయంలోనే విభేదించమని ఒక మాట చెప్పాడు. అదే సమయంలో ఇప్పుడున్న మోడీ బాగా పనిచేస్తా ఉన్నాడు భారతదేశ కీర్తిని ప్రపంచం అంతా చదువుతున్నాడని చెప్పారు. ఈ 2 స్టేట్మెంట్ చంద్రబాబులో కనిపించే లక్షణం ఏంటంటే నిజంగా ఒప్పుకోవాల్సింది అందరూ ఎవరి వల్ల కాంది అసాధ్యమైంది. ఆయన ఈ గంటలో తిట్టి 1 గంటలో మళ్ళీ అవసరమైతే కూడా కాళ్ళు పట్టుకోగలడు. ఈ పాతది తను మర్చిపోతుంది అనుకుంటాడు అవతలను మర్చిపోయినట్టు ప్రజలు కూడా గుర్తుండదు అనుకుంటాడు. మోడీ కుటుంబం గురించి కూడా కామెంట్ చేశాడు ఆ రోజు ఆయన అడ్డగోలుగా మాట్లాడినాడు. అసలు నేను ఏదైనా చేస్తాను అంతకుముందు అయితే నేరుగా ఆంధ్రాలో ఎట్లా అడుగు పెట్టాలో చూస్తా అన్నాడు. ఆ అధికారం ఉన్నప్పుడు కళ్ళు వెనక్కు దాదాపు నెత్తి మీదకి వస్తాయి కదా అట్లాంటి వాడు ఎట్లా బిహేవ్ చేస్తాడో అవన్నీ చేశాడు. ఈరోజు పూర్తి వంగిపోయి పాక్కుంటూ అక్కడ ఢిల్లీలో తిరుగుతున్నాడు ఆయన. సో ఆయన ఈరోజు పొగిడాడు కాబట్టి మోడీ గొప్పవాడైపోతాడు. ప్రత్యేక హోదా గురించి ఇంతకుముందే చెప్పాను. ఇంకా అంతకంటే అబద్ధం ఏమైనా ఉంటుందా మీరు అడగాల మేము కాదు. మరి ఆ రిపోర్టర్లు ఎవరు పోయినారో తెలియలే
కాదు సార్, ఆ రోజు నువ్వే కదా సెలబ్రేషన్స్ చేసావు, అసలు ఏమైనా ప్రత్యేకమైన ఇదే ఏముంది ప్రత్యేక హోదా అంటే, ఏదో మాట వాడినట్టున్నాడు నాకు టక్కుస్తాయిగా అట్లా అని అన్నాడు. ఇది ప్యాకేజ్ అనేది దానికి ఈక్వల్ లేవటంగా ఎక్కువని అసెంబ్లీలో కూడా మాట్లాడినవాడు. ఈరోజు దాని గురించి నేను ఆ రోజు దానికోసం బయటకు వచ్చానంటే ఎట్లా జనం ఎట్లా ఎట్లా నవ్వుతారు? ఏ మాత్రం కూడా ఆయనకు ఐడియా ఉన్నట్లు. సార్, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ పేరిట 45 రోజులు రాయలసీమలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సర్వేలు కూడా 16-17 స్థానాలు వైసీపీ టీడీపీకి వస్తున్నాయి. భవిష్యత్తులో 22-23 స్థానాలు కూడా మేము వెళ్ళబోతున్నామని చంద్రబాబు నిక్షేపంగా ట్రై చేసుకోవచ్చు. చెప్పాం కదా, ఇవన్నీ కావాలంటే ముందు 175 పోటీ పెట్టాలా? తన లెక్క ప్రకారమే పొత్తులు లేని నేను ఉండలేననుకున్నాడు. పొత్తులు లేని హిస్టరీ లేదు ఆయనకు గతంలో కూడా. సో ఖచ్చితంగా పొత్తులతో పోతాడు. పొత్తులతో నువ్వు ఎప్పుడైతే పోతావో, నువ్వు ఎన్ని సీట్లకు పోటీ చేస్తావో దాంట్లో ఎన్ని వస్తాయో చూసుకోవాలి. 175 కాన్స్టిట్యూన్సీలో నువ్వు తిరగలిగిన అసలు పోటీ పెట్టగలను అనుకున్నప్పుడే నీకు రాష్ట్రంలో బ్రహ్మరథం, నీకు 5 కోట్ల మంది నిన్ను అనడానికన్నా నీకు ఉంటుంది. వాళ్ళు చేస్తారు లేదు తర్వాత డిఫరెంట్ ఇష్యూ, అట్లీస్ట్ ఈ 5 కోట్ల మంది నా వైపు ఉన్నారని భ్రమలో కలలు కనడానికన్నా అవకాశం ఉంటుంది. అసలు నువ్వే లేవు సిద్ధంగా 175 కాన్స్టిట్యూన్సీలో నువ్వు లేవు, లేదా ఈ రాష్ట్రం మొత్తాన్ని నేను ఏదో చేస్తానంటున్నా. ఆయన పవన్ కళ్యాణ్ ఆయన అసలు తన పార్టీ ఉందో లేదో గుర్తుందో లేదు, ఎన్ని సీట్లో పోటీ చేస్తాడో అది ఆయనకు లేదు. ఏమీ లేని కోరిక కూడా లేని దాంట్లో, అంటే ఇంత అన్నిటికీ పోటీ చేయాలనే కోరిక కానీ పట్టుదల కానీ లేని, ప్రజల తీర్పు యూనిఫామ్గా అన్ని చోట్ల తెచ్చుకోగలనే ధీమానం లేని, లేదా నేను ఇంతకుముందు అన్నట్టు స్పెసిఫిక్గా ప్రజలకు చేస్తామని చెప్పేంత ఇది కూడా లేదు. వాళ్ళు మాట్లాడుకునే మాటలు ఆయన ఈ 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో, లేదా ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడో అమిత్ చూర్ ఇది ఈయనది అంతకంటే భిన్నంగా లేదు. ఇద్దరిది ఒకేలాగా ఉంటుంది. వీళ్ళ దాంట్లో ఏది ప్రజాయత లేదు, జనం రావడం ఏంది? మీరు ఆ కొడుకు పోతుంటే చూస్తుంటారు కదా, ఫ్లెక్సీలు కట్టి గోడ మాదిరి ఇట్లా చిన్న సందు గొంతులాగా పెట్టి దాన్ని జూమ్ చేసి ఒకటి అది అది అసలు దట్ ఇట్ సెల్ఫ్ హ్యాజ్ బికమ్ మోడల్. మేము ఎక్కడైనా బయటికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వైడ్గా ఎట్టుండాలో, ప్రజలు ఎక్కువ మంది ఎట్లా పార్టిసిపేట్ చేయాలి మేము చూసేవాళ్ళం. అడ్డంకులు ఉంటే తీసి వీళ్ళు ఖచ్చితంగా బాక్స్ ఇన్ని మీటర్లు ఇట్లా ఇన్ని మీటర్లు పెట్టి 2000 మందితో నింపి అది 20,000 మందిని చూపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. దీంతోనే అదేదో టైటానిక్ కదా సినిమాలో కదా చేసినట్టు చిన్నది తీసి పెద్ద చూపినట్టు వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళకు వీళ్ళు సెల్ఫ్ ప్రొఫైలర్ పెట్టుకొని ఒక బూస్ట్ ఏదో క్రియేట్ చేసుకొని సెల్ఫ్ మోటివేషన్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈయన యాత్రలు ఇంకోటి చేయడము, లేదా ఈ మధ్య ఏదో వైజాగ్ లేదో రన్ అని చేశాడు జెండా పట్టుకొని ఓ రోజు, అలాగే ఫ్యూచర్ 47లో ఏం చేయబోతాడో చెప్పడము, ఇవన్నీ ఫుల్ బిజీ యాక్టివిటీ ఏదో చేస్తున్నట్టు కనపడే ప్రయత్నం చేస్తే ప్రజలను భ్రమలో పెట్టాలనుకో వీళ్ళకి వీళ్ళు భ్రమలో కొట్టుకుంటారు. సార్, నిన్న జరిగిన 100 రూపాయలకి ఆయన రిలీజ్ సందర్భం కొంత పొలిటికల్గా పురంధేశ్వరి కార్యక్రమాన్ని ప్రైవేట్ కార్యక్రమం గురించి లక్ష్మీ భారత్ వారు కొంత అంతకంటే ఫార్స్ ఇంకోటి ఉండదేమో, దానికి రాష్ట్రపతి నిలయాన్ని కూడా ఇది చేయడం అనేది వేదిక చేసుకోవడం అనేది వీళ్ళకే చెల్లిందంటే దే ఎక్కడికైనా పోయి ఏ రకంగా మిస్లీడ్ చేసి ఏ రకంగా అయినా వాళ్ళ వ్యక్తిగతమైన ఒక దీనికి దానికోసం హైయెస్ట్ లెవెల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇక్కడికి ఒక మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తారు, సిస్టమ్ లేక వాళ్ళు ఎట్లా దూరు చేస్తారనే దానికి ఉదాహరణ ఏంటంటే ఇదే కనపడుతుంది నిన్న జరిగిన నాణ్యత. అర్థం కాని విషయం ఏంటంటే పాపం ఆయన రామారావు గారి ఆత్మఘోష పైన ఇప్పటికి చనిపోయి 1996 కదా, 96 అంటే 28 ఏళ్ళు 27 ఇయర్స్ అయింది. బహుశా ఆ రోజు ఎట్లయితే ఆయన వెన్నుపోటు పొడిచి దాన్ని లాగేసుకున్నాడు, ఇప్పటికి ఎన్ని వేల సార్లు ఆయన పొడిచింటాడో అర్థం కాదు. ఇంకా వెన్నుపోటు ఆ పోటు ఈ పోటు ఆయన ఆత్మను ఇప్పటికీ ఫ్రెష్గా ఈయనకు ఎప్పుడు టై అవసరమైతే బయటికి తీస్తున్నాడు, దాన్ని వాడుకుంటున్నాడు, మళ్ళీ జోబులో పెట్టుకుంటున్నాడు.